హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఖత్తర్లో అయితే మా చిన్నమ్మ వచ్చేసి చికెన్ మజ్జిపులుసు అయితే చేయబోతుంది. ఇది వచ్చేసి మనకైతే తెలీదు టేస్ట్ వచ్చేసి, బట్ అక్కడైతే అరబీస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఇదైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అరబీ వాళ్ళందరూ కూడా ఈ చికెన్ మజ్జిపులుసుని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందంట. బట్ దీని ప్రిపరేషన్ అయితే మనకైతే తెలియదు కదా. ఇక్కడ వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేస్తారో అంతా కూడా చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా ఇక్కడైతే ఇవన్నీ కూడా ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సరేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేశారు. మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయితే అయినాయి. ఇంకా ఫైనల్గా వచ్చేసి రైస్ కూడా అయితే యాడ్ చేసేస్తున్నారు. లుక్ వైజ్ అయితే ఇప్పటివరకు చూసాం కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చాలా ఓసమ్గా అయితే ఉంది కదా. దీని ప్రిపరేషన్ అంతా కూడా చాలా క్లియర్గా అండ్ నీట్గా అయితే మొత్తం అంతా కూడా మీకైతే చూపించాను. ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉందో అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మనమైతే రోజు ఇంట్లో అయితే జస్ట్ 2 ఐటమ్స్ అయితే వండుకుంటాం, బట్ అక్కడైతే అలా కాదు. రోజుకి వచ్చేసి ఒక 7-6 ఐటమ్స్ అలా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. మనకైతే ఈ ప్రిపరేషన్స్ అయితే అంత ఈజీ అయితే కాదు, బట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంకా అలవాటు అయిపోద్ది కాబట్టి ఇంక ఈజీ అయితే అయిపోద్ది. ఎవరైనా కువైట్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలాంటి వంటలన్నీ కూడా చూస్తే మీకైతే ఈజీగా అయితే కొంచెం అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసారు. ఇంకా ఫైనల్ లుక్ అయితే మీకు ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం మూత తీసి చూస్తున్నారు, కొత్త కొత్త అయితే ఉడుకుతుంది. ఇది మొత్తం డ్రై అయిపోవాల్సిన అవసరం అయితే లేదంటే, చికెన్ మజ్జిపులుసు కాబట్టి ఇది కొంచెం ఇలా ఎమిగా కొంచెం జ్యూసీగా అయితే ఉండాలి. మొత్తం అంతా కూడా డ్రై లాగా బిర్యానీ టైప్ అయితే అయిపోకూడదంట. చూస్తారు కదా ఇదిగో లుకింగ్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, కొంచెం జ్యూసీ జ్యూసీగా చికెన్ పీసెస్తో రైస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది కదా. లుకింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసింది. టేస్ట్ అయితే వాళ్ళు చేస్తారు, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వీటితో పాటు ఇదిగోండి పక్కన చూస్తున్నారు కదా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసో పక్కన అయితే పెట్టేశారు. సరే ఫ్రెండ్స్, ఇంక వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సరేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, థ్యాంక్ యూ ఆల్, డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్.